పండుమిర్చి పచ్చడి, టమాటో పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇది మ్యాంగో అండ్ ఇది కరివేపాకు పొడి, అన్నీ ప్యాక్ చేసేసాను. చిన్నక్క వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు కదా హైదరాబాద్, వాళ్ళ కోసం అనమాట ఈ పచ్చళ్ళన్నీ రెడీ చేసేసి బ్యాగ్లో సెట్ చేసేసాను నేనైతే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట 6:00 పల్నాడుకి వెళ్తున్నారు అక్క వాళ్ళు. సో ట్రైన్లో తినడానికి చింతపండు పులిహోర చేసింది అమ్మ, నన్ను కల్పమంటే కలిపేసేసాను పెట్టేశాను. ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా అసలు ట్రైన్ జర్నీ అంటే చింతపండు పులిహోర బ్యాగ్లో ఉండాల్సిందే, అందరం తింటాము సరదాగా ట్రైన్లో. తాతయ్య హైదరాబాద్ వెళ్తున్న క్రిస్టినాని హాయిగా ఎత్తుకొని ఆడుకుంటున్నాడు లాస్ట్ అండ్ ఫైనల్గా. అమ్మ ప్రేయర్స్ చేసిందనమాట ఇంకా అక్క వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో జర్నీ చేస్తూనే ఇంకా మాకు ఆటో వచ్చేసింది, లగేజ్ అంతా దాంట్లో వేసేసుకున్నాము. సో ఇంకా అక్క వాళ్ళు ఎక్కాలి, అదే లేటు. వెళ్ళిపోతున్నారు ఆటో, ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ గారు బాయ్ చెప్పు రే పెద్దమ్మ గారు, రేపటి నుంచి నిన్ను ఎవరు కట్టరు. ఎక్కడ ఎక్కడ పని పని టైం అవుతుందా? నలుగురం ఒకే తల్లికి పుట్టి నలుగురికి ఒకటే ఇంటి పేరు ఉండి ఇప్పుడు నలుగురం పెళ్ళి తర్వాత ఒక్కొక్కరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంటి పేరు చేంజ్ అవుతుంటే ఎంత బాధగా ఉంది. అసలు పెళ్ళిళ్ళని ఎవరు కనిపెట్టారో కానీ వాడికి కూతురు ఉండి ఉంటుంది అని చెప్పేసి తిట్టాలన్నంత కోపం వస్తుంది. అమ్మ దగ్గర నుంచి ఎవరం వాళ్ళు దూరం అయిపోతుంటే చాలా బాధగా ఉంది. ఎస్పెషల్లీ అక్కతో నా బాండింగ్ 8 months చాలా క్లోజ్గా ఉండే, మళ్ళీ అక్కతో నీ టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది నాకు, ఇప్పుడు మొత్తం అంతా మిస్ అయిపోతున్నాను. చాలా ఏడుపు వస్తుంది అసలు ఈ వీడియో చూస్తుంటే. ఏం చేస్తున్నారు? ట్రైన్ జర్నీ కాబట్టి అక్క వాళ్ళు 5:30 బయలుదేరి వెళ్ళిపోయారు. మేము 8:00 స్టార్ట్ అయ్యి ఇటువైపు వచ్చేసామన్నమాట. ఎవరింటికి అత్త వాళ్ళ ఇంటికి వాళ్ళ మేము చేరుకుంటున్నాము. సో ఇది మా ఊరు నుంచి నేను వెళ్తున్న వీడియో తీసాను అన్నమాట ఆటోలో నుంచి. నా జర్నీలో కొన్ని పిక్స్ మీతో షేర్ చేస్తాను, ఇక్కడ చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై ఆల్. నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, టేక్ కేర్, బై బై ఎవ్రీవన్.